హరి, వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తీకర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి, కొత్త కొత్త విషయాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రత్యేకంగా అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు ప్రత్యేకం ఏంటి అంటే అమ్మాయి పెళ్లి సమస్యలు. అంటే అమ్మాయి పెళ్లి సమస్యలు కూడా వాస్తులో ఉంటాయా అనే క్వశ్చన్ మీకు కూడా ఉంటుంది. మనకు జరిగే ఎన్నో సమస్యలకు కారణం కేవలం వాస్తు మాత్రమే ఉంటుంది. ఒక్కటి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే అమ్మాయి జాతకం తీసుకొని పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, మా అమ్మాయికి చాలా రోజుల నుంచి పెళ్ళి జరగట్లేదు అని చెప్పి ఒక పురోహితుని దగ్గరికి వెళితే ఆయన జాతకం మొత్తం చూసి అమ్మాయి పెళ్ళి దశలు అంటే ఘడియలు ఇంకొక 6 నెలల లోపల పెళ్ళి అవుతుంది. ఇప్పుడు జూన్ అంటే మనకు ఇంకొక 6 నెలలు అంటే డిసెంబర్ లోపల 100కి 100% పెళ్ళి అయిపోతుంది అని చెప్పారు. కానీ డిసెంబర్లో పెళ్ళి కాలేదు. మళ్ళీ జనవరిలో వెళ్ళారు. ఏమైందండి పురోహితులు గారు, మీరు ఇట్లా చెప్పారు మరి కాలేదు. లేదమ్మా ఖచ్చితంగా అయితే అవ్వాలి, మరి ఎందుకు కాలేదో నాకు కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ ఘడియలు మేలో ఉన్నాయి, మేలో 100% అవ్వచ్చు, మళ్ళీ మే కూడా దాటిపోయింది. అట్లాంటివి 4-5 చెప్పిన డేట్స్ అన్నీ కూడా దాటిపోయాయి. అయితే ఆయన చెప్పిన వ్యక్తి తప్ప కాదు, జాతకం తప్ప కాదు. మరి ఎందుకు ఆమె పెళ్ళి జరగట్లేదు, దానికి సమస్య ఏముంటుంది? మన జాతకాన్ని కూడా శాసించేది కేవలం వాస్తు మాత్రమే. ఇది మీరు తప్పకుండా గ్రహించండి. ఓకే, వాస్తులో ఉన్న లోపాల వల్ల మనకు కలిగే ఎన్నో సమస్యలు ఉంటాయి. సో ఈ సమస్యలు మీకు రాకుండా ఉండాలి. నేను చెప్పే ప్రతి వీడియో చాలా కొత్త కొత్త పాయింట్స్ ఉంటాయి. ఈరోజు వరకు చాలామంది సిద్ధాంతులు చెప్పని పాయింట్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అమ్మాయి పెళ్లి సమస్యల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ చూడండి, సౌత్ ఈస్ట్ కట్. సౌత్ ఈస్ట్ కట్ అంటే అమ్మాయి అంటే ఒక ఆది పరాశక్తి అనొచ్చు. సో అమ్మాయి అంటే చాలా శక్తివంతమైనది. ఈ శక్తి ఎక్కడ ఉండాలి? సౌత్ ఈస్ట్లో అంటే అగ్నిస్థానంలో. అమ్మాయి అంటేనే మంచి అగ్ని కలదన్నమాట. చాలా వేడి శరీరం ఉంటుంది, చాలా పవర్ఫుల్ వీళ్ళు. సో వీళ్ళు చెప్పింది ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంతవరకు మీకు ఏమైనా పెద్ద పెద్ద సలహాలు కావాలంటే కేవలం మీ అర్ధాంగిని అడగండి, ఆమె సలహాలు పాటించండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, సౌత్ ఈస్ట్ అంటే కిచెన్ యొక్క స్థానం, అంటే అమ్మాయిల స్థానం అయితే ఇది. ఇది మొదటి స్థానం. నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం రెండో స్థానం. ఈ రెండు స్థానాలు ఆడవాళ్లకు సంబంధించినవి. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండాలి అంటే ఇవి 100కి 100% ఇది. దీని తర్వాత ప్లేస్ ఇది వస్తుంది. ఒకవేళ అగ్ని అంటే అగ్నిస్థానం కట్ అయిపోయింది అనుకుందాం. ఇట్లా ఇక్కడ చూడండి, అగ్నిస్థానం కట్ అయిపోయింది అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది కట్ అయిపోయింది. అప్పుడు ఏం జరుగుతుంది? అమ్మాయికి సంబంధించిన పెళ్ళి సంబంధం ఏదైతే ఉందో అవి కూడా దీని ద్వారా కట్టవడానికి అవకాశం ఉంటుంది. అంటే అమ్మాయికి పెళ్ళి జరిగి సంసారిక జీవితానికి ఏదైతే వెళ్ళాలో ఆ వెళ్ళే పరిస్థితులు ఏమవుతాయంటే ఈ విధంగా కట్ ఉన్నప్పుడు దీంట్లో సమస్యలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఇది మా ఇంట్లో ఇదే విధంగా ఉందండి, కానీ మా అమ్మాయి పెళ్ళి జరిగిందని క్వశ్చన్ వేయొచ్చు. అయితే ఒకవేళ ఆమెకు యోగం అనేది ఉంటే ఖచ్చితంగా పెళ్ళి జరిగి తొందరగా వెళ్ళిపోతుంది. కానీ సమస్యలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనకి ఇవన్నీ రేజ్ అవుతాయి. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే 100% ఈ పెళ్ళికి సమస్యలు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటుగా నెక్స్ట్ చూడండి, ఒకవేళ సౌత్ ఈస్ట్లో అంటే ఈ కార్నర్ ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ ఎక్కడ ఈ పార్ట్లో కట్ అయినా మీకు అమ్మాయి పెళ్ళిలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సంబంధాలు కలుపుకున్నా మళ్ళీ తెగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవి కట్టింగ్స్ లేకుండా ఒకటి చూసుకోవాలి. దాని తర్వాత సౌత్ ఈస్ట్ వాటర్ స్టోరేజ్. ఇది వేడి ప్రదేశం అంటే అగ్నిస్థానంలో మీరు కంటిన్యూగా వాటర్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే ఈ అగ్ని అనేది చల్లబడిపోయి అమ్మాయి పెళ్ళిలో ఇవి సమస్యలు క్రియేట్ చేస్తుంది.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏరియాలో మీరు నీళ్ళు అనేవి ఏర్పాటు చేయరాదు, వాటర్ స్టోరేజ్ పెట్టకూడదు. సౌత్ ఈస్ట్ టాయిలెట్స్, ఈ ప్రాంతంలో మీరు టాయిలెట్స్ ఏర్పాటు చేసినా సింపుల్ ఏం జరుగుతుంది, ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే కంటిన్యూ వాటర్ ఫ్లో ఉంటుంది, వాటర్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇవి కూడా పెళ్ళి సమస్యలకు ఆటంకాలు కలిగిస్తాయి. దాని తర్వాత నార్త్ వెస్ట్ వాటర్ హోల్స్, అంటే ఈ నార్త్ వెస్ట్ అంటే వాయువ్యంలో ఏమైనా సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, లేదంటే అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కావచ్చు, ఎటువంటి విధమైన ఏర్పాటు చేస్తే మీకు సింపుల్ ఈ అమ్మాయి పెళ్ళికి సమస్యలు ఏర్పడవచ్చు. పెళ్ళైనా కూడా మళ్ళీ విడాకులు కూడా దీంతోనే వస్తాయి. ఇవి దానికి సంబంధించిన సమస్యలు. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ సెప్టిక్ ట్యాంక్. ఒకవేళ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ క్రియేట్ చేశారు, ఇది అగ్నిస్థానం, ఇది కిచెన్ స్థానం, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఏమైనా ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు కంటిన్యూ వాటర్ స్టోరేజ్, అంటే సెప్టిక్ ట్యాంక్ కూడా లోపల వాటర్ ఉంటుంది, సో ఆ వాటర్ అనేది ఈ వేడిని చల్లపరిచి సంబంధాన్ని కలుపుకోకుండా తయారు చేస్తుంది. ఓకే, సో ఇది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ స్లీపింగ్. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యంలో పడుకున్న అమ్మాయికి తొందరగా పెళ్ళి కాదు. ఒకవేళ పెళ్ళైనా మళ్ళీ విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది, లేదంటే కొట్లాడి మళ్ళీ ఇదే ఇంటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధమైనటువంటి ఏ లోపాలు లేకుండా మీరు చూసుకోండి. దీంతోపాటుగా ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను రీసెంట్గా ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ 5000 లీటర్స్ వాటర్ స్టోరేజ్ పెట్టారు ఈ పొజిషన్లో. దాంతోపాటుగా ఇక్కడ మెట్లు ఉన్నాయి, మెట్ల కింద మళ్ళీ టాయిలెట్ ఉంది. ఈ రెండు సమస్యలు ఆమె పెళ్ళిని కంప్లీట్గా ఆపేశాయి. 21 సంవత్సరంలో పెళ్ళి జరగవలసింది, ఇప్పుడు ఆమెకి 29 సంవత్సరాలు అయినప్పటికీ పెళ్ళి కాక డిప్రెషన్లో వెళ్ళిపోయి అసలు ఎవరితోని మాట్లాడక అట్లాంటి పరిస్థితి అయిపోయింది. ఎప్పుడైతే మేము విజిట్ చేసి ఇది తీపిమని చెప్పామో అయినప్పటికీ వాళ్ళు వినలేదు, వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే కంప్లీట్గా అసలు మాకు అవసరమే లేదు, మేము పెళ్ళే చేసుకోము అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి కొన్ని ఇట్లాంటివి ఏర్పాటు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాస్తు సిద్ధాంతులను, సరైన నాలెడ్జ్ తెలిసిన వాస్తు సిద్ధాంతులను మీరు సలహా అడిగి ఇటువంటివి ఏర్పాటు చేసుకోండి. ఇట్లాంటివి ఏర్పాటు చేసుకుంటే ఇవి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అట్లా చేసుకుంటే మీకు ఏ విధమైన సమస్యలు ఉండవు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఈ విధంగా మీ ఇంట్లో లేకుండా మీరు అబ్జర్వేషన్ అనేది చేయండి. సో ఆ విధంగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్లాంటి సమస్యలు అనేవి మీకు ఉండవు. ఒకవేళ దీనికి మీకు పరిష్కారం కావాలి, నేను చెప్తాను, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ సమస్యలున్న ఎవరైనా సరే, ఏ అమ్మాయి అయినా సరే, ఈ ఇల్లు వదిలి, ఈ ఇల్లు వదిలేసేయండి, మీరు ఒక్కలే వదిలి, మామయ్య వాళ్ళ ఇల్లు కావచ్చు, పెద్దన్న వాళ్ళ ఇల్లు కావచ్చు, చిన్నాన్న వాళ్ళ ఇల్లు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఒక 2-3 మంత్స్ 6 మంత్స్ కోసం ఇవన్నీ లేనివి చూసుకోండి క్లియర్గా. నెక్స్ట్ అప్పుడు మీరేం చేయాలంటే నార్త్ వెస్ట్ అంటే వాయువ్యంలో పడమరకు తల పెట్టుకొని మీ కాళ్ళు ఈశాన్యంకి చూస్తూ పడుకోండి. ఈ విధంగా చేస్తే వచ్చే సంబంధాలు ఖచ్చితంగా సంబంధం వస్తుంది, ఆ సంబంధం ఫిక్స్ అయిపోతుంది, 100% మీకు పెళ్ళి జరుగుతుంది. ఇది కేవలం 3-6 మంత్స్ లోపలనే జరగడానికి అవకాశం అనేది 100% ఉంటుంది. సో కాబట్టి ఈ సలహా మీరు తప్పకుండా పాటించండి. మేము ఇదే ఇంట్లో ఉంటాము, ఇదే ఇంట్లో కావాలంటే ఏం చేయలేము, ఇవన్నీ మార్చుకోవాలంటే కష్టమైన పని. సో ప్రస్తుతానికి ముందు మీ పెళ్ళి కాబట్టి పెళ్ళికి సంబంధించి ఇది చేసుకోండి. ఎలాగైనా మామయ్య వాళ్ళు ఎవరో ఒకరు మన చుట్టాలు ఉంటారు, సో వాళ్ళ ఇల్లు 100% వాస్తు, 100% దొరకదు, 50% వాస్తు అంటే ఈ లోపాలు లేని ఇంటికి వెళ్ళి వాయువ్యంలో పడుకోవడానికి ప్రయత్నించండి. సంబంధం వచ్చినప్పుడు మళ్ళీ మీ ఇంటికి వచ్చి సంబంధం కలుపుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడే ఉండండి, పెళ్ళైన తర్వాత అప్పుడు ఈ ఇంటికి రండి. సో ఈ విధంగా చేస్తే 100% మీకు పెళ్ళి తొందరగా అయిపోతుంది. సో నేను చెప్పిన సలహా వల్ల ఎవరికైతే పెళ్ళి కాలేదో వాళ్ళకు 100% పెళ్ళి కావాలని నేను కోరుకుంటున్నాను. సో నా వాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామందికి ఈ పెళ్ళి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.